अंदर के क्लासमेट संजय गारु डाक्टर संजय गारु अंटे नेनु चिन्नगुन्नप्पटि नुंचि कूडा डाक्टर संजय गारिनि चूस्तू उन्ना रामन्ना एट्ले नाकु अन्ननो संजय गारु कूडा नाकु अट्लने अन्नतो समानं मा इंटि मनिषि इंटि मनिषि अंटे एट्लुंटाडु कष्टमैना नष्टमैना एदुन्ना कूडा मा कुटुंबंतोनि कलिसिनटुवंटि व्यक्ति अदे विधंगा गौरव मुख्यमंत्री गारु मन उद्यम संदर्भंलो निराहार दीक्ष చేసినటువంటి సందర్భంలో దగ్గర ఉండి కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి వ్యక్తి ఎందుకంటే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది డాక్టర్లు రకరకాలుగా చెప్పి అప్పుడు జర ఆంధ్రాలు భయపెట్టే ప్రయత్నం చేసిరు తొందరగా విరమించాలని రకరకాల విషయాలు చెప్పినప్పటికీ సంజయ్ గారు దగ్గర ఉండి మా అందరికీ ధైర్యం చెప్పి అంకుల్ బాగుంటారు కేసీఆర్ గారు బాగుంటారు తప్పకుండా తెలంగాణ కూడా వస్తదని మా కుటుంబానికి అంత ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి సౌమ్యుడు చదువుకున్నవాడు సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి అన్నిటికన్నా ఎక్కువ మంచి మనిషి శ్రద్ధ పెట్టి మీరు చెప్పినటువంటి పనులు చేసేటటువంటి వ్యక్తి మరి సంజయ్ గారిని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుపించాలని మీ అందరి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను కార్తీక దీపం సీరియల్ చూస్తారా అల్లుగానే డాక్టర్ బాబు ఉంటాడు అవునా ఇక మనకు కూడా ఒక డాక్టర్ బాబు ఉన్నాడు మరి డాక్టర్ బాబును పదిలంగా చూసుకోండి డాక్టర్ బాబును పదిలంగా చూసుకుంటే ఏమైతదంటే ఇయాల గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందమ్మా మనకు చెప్పాలి అక్కలు అన్నలు చెప్పొద్దు అక్క ఎంత ఉంది సిలిండర్ ధర ఎంత ఉంది 1120 అదే మళ్ళీ డాక్టర్ బాబు గారు గెలిస్తే మన గ్యాస్ సిలిండర్ ఓన్లీ 400 కి వస్తుంది ఆ మిగతా ఏదైతే 820 రూపాయలు తుట్టైతదో अदे కేసీఆర్ గారు మోడీ గట్టారు మీరు మాత్రం 400 గ్యాస్ సిలిండర్ కట్టాల్సి ఉంటుంది వాస్తవానికైతే గ్యాస్ సిలిండర్ ధర కేసీఆర్ గారి చేతిలో ఉండదు కానీ అడిగినం 5 ఏళ్ళు అడిగినం 4 ఏళ్ళు అడిగినం బీజేపీలను ధరలు తగ్గిమని వాళ్ళు తగ్గేలే ఇక వీళ్ళు తగ్గించేటట్లేదు మూడోసారి అధికారంలోకి వస్తే మనమే తగ్గిద్దామని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అందుకే ఒక్కసారి సంజయ్ అన్న ఎన్నికైతే మనకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాబోతా ఉంది అదే విధంగా మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు ఉంటారు ఇక్కడ ఉన్నారా పెన్షన్ ఎంత మందికి వస్తుంది ఇలా చేయలేట్టాలి ఇది అన్యాయం ఇది వచ్చేటోలు చెప్పాలి కదా వస్తుందని వస్తలేదా ఒక్క నిమిషం మరో వచ్చేటోలు చేయలేతురి ఓకే మీరు దించండి రామాళ్ళు ఎంత మంది ఉన్నా చేయలేతురి వస్తలేదా మీకోసమే ఆలోచన చేసినాం ఆలోచన చేసి కేసీఆర్ గారిని నేను సాగర్ అన్న గారు అడిగినాం కేసీఆర్ గారు ఒక మాట ఏం చెప్పారు మంచిగా భారీ మెజారిటీ తోని సంజయ్ గారిని గెలుపించుకొని రండి ఎవరెవరికైతే బీడీ పెన్షన్ వస్తలేదో 2014 ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ ఉంది అది తీసేసి మీ దగ్గర పిఎఫ్ కార్డు ఉన్నా లేకున్నా మీరు బీడీ కార్ఖానాలలో పని చేసేది ఉంటే ఖచ్చితంగా 5000 రూపాయలు బీడీ పెన్షన్ తీసుకోబోతా ఉన్నాం మా అక్కచెల్లెలందరికీ కూడా 5000 రూపాయలు బీడీ పెన్షన్ రాబోతా ఉంది గెలవంగానే 3000 అవుతది సంవత్సరానికి 500 పెరుక్కుంటా 5000 అవుతదనే విషయాన్ని మీకు నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మరి రైతన్నలు ఉన్నారు ఇక్కడ చాలా మంది రైతన్నలకు రైతు బీమా వస్తుంది మీకు తెలుసు కదా అంటే పొరపాటున్నో గ్రహపాటున్నో రైతన్నలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ఆసరాగా 5 లక్షలు వస్తుంది ఆ విషయం మీ గ్రామాలలో తెలిసి ఏమన్నారంటే అక్క ఇది బాగానే ఉంది కట్టం ఇది ఉన్నోళ్ళకి ఇస్తున్నారు మరి పొలం లేని వాళ్ళ పరిస్థితి ఏంది ఏం లేని వాళ్ళ పరిస్థితి ఏందని మీరు అందరూ అడిగింది అడిగినా లేదక్క చాలా సార్లు బాధపడ్డారు మీరు ఆ విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది చెప్తే ముఖ్యమంత్రి గారు మాతో ఏమన్నారంటే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో 93 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎట్లయితే రైతు బీమా వస్తుందో అట్లానే బీమా చేసుకుందాం మనం కేసీఆర్ రక్ష అనే పేరుతోని బీమా చేసుకుందామని చెప్పిను సో రైతు బీమా ఎట్లయితే వస్తుందో అట్లానే మన కుటుంబాలన్నిటికీ కూడా బీమా వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నేను ఇంకొక మాట చెప్పాలి సుమ మీకు కేసీఆర్ గారికి మనం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం అన్ని తెలుస్తాయి ఆయన అనుకున్నాడట మల్లాపురంలో మా అక్క చెల్లెలు ఏం చేస్తున్నారు అని మీరు ఏం చేస్తున్నారు అంటే రేషన్ షాప్ లో పోతురు బియ్యం తీసుకుంటారు ఏం బియ్యం వస్తున్నాయి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు హుషారు చేసి దొడ్డు బియ్యం తీసుకొని వెనకంగా పోయి అమ్ముకుంటారు అవునా కదా అమ్ముకొని బయట సన్న బియ్యం కొనుక్కుంటారు మార్కెట్లో
ఇదేసింది కేసీఆర్ సార్కి తెలిసి సారేమన్నారంటే ఇక మీరు దొడ్డి బియ్యం తీసుకునేందుకు ఈ అమ్ముకునేందుకు నేనే గెలిచినంత సన్న బియ్యం ఇస్తా అందరికి అని చెప్పి మీరు సంజయ్ అన్నని బారి మెజారిటీ తోని గెలిపించండి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం డైరెక్ట్ గా ప్రభుత్వమే ఇవ్వబోతా ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అట్లానే మా రైతన్నలు ఉన్నారు ఇయాల 10000 రూపాయలు వస్తుంది మనకు రేపటి నాడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ లో 12000 రూపాయలు రైతు బంధు వస్తుంది తర్వాత సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుకుంటూ పోతాం దాన్ని 16000 రూపాయలు మనం చేసుకోబోతా ఉన్నాం అయితే ఇక్కడ మీ అందరితో అనుమానం రావాలి మీరు కరెక్ట్ గా వింటే ఏం అనుమానం అది మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెంచుతామని చెప్తున్నారు కదా అక్క వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా అనొచ్చు మీరు ఒక్కసారి చరిత్ర చూడండి 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో 1000 రూపాయలు ఇస్తా అంటే 1000 రూపాయలు ఇచ్చింది 2000 ఇస్తా అంటే 2000 ఇచ్చింది రైతు బంధు ఇస్తా అంటే రైతు బంధు ఇచ్చింది ఎరువులు ఇస్తా అంటే ఎరువులు ఇచ్చింది అన్నిటికీ మించి వడ్లు ఊరూర్లో మన అక్క చెల్లెలు నడిపే ఐకేపీ సెంటర్లలో వడ్ల కేంద్రాలు ఓపెన్ చేసి అవన్నీ కూడా కొనడం జరుగుతోంది అంటే మాట మీద నిలబడే వ్యక్తి కేసీఆర్ ఇదే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 3 ఏళ్ల కింద గెలిచింది గెలిచే ముంగట ఏం చెప్పింది రైతులకు 9 గంటలు కరెంట్ ఇస్తాం రైతులకు మన ఏమో బీమానా ఏదో ఎప్పి రాడ కూడా బీమా అట్లనే మహిళలకు ఇది అదని చాలా కథలు చెప్పారు కానీ చెప్పిన కథలన్నీ 3 అంటే 3 నెలల లోపల అక్కడ రైతులు దుమ్మెత్తి పోసే పరిస్థితి ఉన్నది 3 గంటలు ఆడ కరెంట్ ఇస్తారు కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే బీజేపీ వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు ఒక్క పని ఏలే 15 లక్షల రూపాయలు ఇంటింటికి ఇస్తామన్నారు ఇంతవరకు అయితే ఎవరికి రాలే మన తెలంగాణలో వచ్చినాయని ఎవరికన్నా వచ్చిన వాళ్ళు చేయలేకపోరే జరొకసారి రాలే ఎవరికి రాలే కదా బీజేపీ వాళ్ళు చెప్పింది చేస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఎక్కడ చేయలేదు ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక పార్టీ భారతదేశంలో చెప్పింది చెప్పినట్టుగా చేసే వ్యక్తి మన కేసీఆర్ గారు మిమ్మల్ని నేను ఒకటే కోరుతా ఉన్నామ్మా ఇవాళ మనం అనేక మంది వస్తారు ఎలక్షన్లు అనగానే అనేక విషయాలు చెప్తారు ఆగం కాకండి కొంచెం కూర్చొని ఆలోచన చేయండి ఎవరి వల్ల 24 గంటలు కరెంట్ వస్తుంది ఎవరి వల్ల మన పిల్లలకు మంచి పాఠశాలలు వచ్చినాయి ఎవరి వల్ల ఇవాళ ఈ మన కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది మన బిడ్డలకు డబ్బులు వస్తా ఉన్నాయి ఆలోచన చేయండి రేపు పొద్దున ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గేటటువంటి ఆస్కారం లేదు ఇక ఆఖరికి ఒక మాట చెప్తా మా అక్క చెల్లెలు పెద్ద సంఖ్యలు ఉన్నది మనకు ఆడవాళ్ళకు జర రేషం ఎక్కువ ఉంటుంది అవునా కదా అవునా ఇక మనలంటే జర దానికి దీనికి ఆగమవుతారు కానీ మనకు జర రేషం ఎక్కువ ఉంటుంది అవునా ఎవరన్నా మన ఇంటికి ఫంక్షన్ కి వచ్చిరు అనుకోక పెన్ లో పేరంటాము వచ్చినప్పుడు ఏం చేస్తారో 100, 200, 500 వాళ్ళు కట్నం పెడతారు మొగలు మర్చిపోతారు మనమేం చేస్తాం యాది పెట్టుకుంటాం వాళ్ళ ఇంటి పేరుతో సహా ఇవో గాళ్ళు అప్పుడు వచ్చింది 100 రూపాయలు పెట్టిపోయిండ్రు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిస్తే ఆ 100 వాళ్ళ వాళ్ళు పెట్టలేక మనకు మనసు ఉంటుంది అవునా కదా వాళ్ళకు మనమేంది మోతాదు అనుకుంటాం మనం మిమ్మల్ని నేను కోరేది ఒకటే ఆడబిడ్డలకు ప్రత్యేకించి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లిలు చేసి ఇక్కడ వేలాది మందికి మన మల్లాపురంలో వేలాది మందికి పెన్షన్లు పెన్షన్ గా నెల నెలకి ఇస్తా ఉన్నారు కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళ బాధ ఆ ఇంటోళ్ళకి తెలుస్తుంది కాళ్ళు చేతులు బాగలేని పిల్లలు ఉంటే ఎట్లుంటారు అట్లాంటి ఒక 1000 మందికి ఇవాళ మన మల్లాపురంలో కాళ్ళు చేతులు బాగలేని వాళ్ళకి పెన్షన్ ఇస్తారు బోధకాలు కాళ్ళు దొడ్డుగైతే చూడక పని చేసుకోవడానికి రాదు అట్లాంటి వాళ్ళు 100 మందికి మల్లాపురంలో పెన్షన్ ఇస్తారు మరి ఇన్ని ఇస్తున్న మన కేసీఆర్ కి మనం ఏమి ఇవ్వాలక్క ఏమి ఇవ్వాలి మనం వేసేది పక్కనేనా మనం ఉంచుకోవద్దు మోతాదు మీరు ఓటు వేయాలి మళ్ళా బరాబర్ కొత్తగా ప్రభుత్వంలో మనమే వస్తాం మళ్ళా హక్కుగా మమ్మల్ని అడగాలి ఓ 2-3 పనులు మిగిలిపోయినాయి నాకు కూడా తెలుసు ఏం మిగిలినాయి అందరికి ఇల్లు ఇవ్వలేకపోయినా అవునా కదా అది బాగా బాధ ఉన్నది మీకు ఇవ్వలేని వాళ్ళకి ఏం చేసినాం ఇక్కడ మల్లాపూర్ మండలంలో కూడా జాగలు ఉన్న వాళ్ళకు మొన్న కొన్ని గృహలక్ష్మీలు ఇచ్చుకున్నాం ఇంకా కొన్ని 650 మందికి గృహలక్ష్మీలు ఇచ్చుకున్నాం అట్లనే కొంతమందికి ఇండ్లు ఇచ్చినాం ఇవన్నీ ఉన్నాయి చెయ్యని ఉన్నాయి కానీ మీరు కూడా ఆలోచించాలి గిన్ని వేసిన వాళ్ళం చేయగలిగితే అవి చేయకుండా ఉంటామా ఖచ్చితంగా వేస్తాం మీరు దీవించి ఆశీర్వదించండి ఖచ్చితంగా వేస్తాం ఎందుకంటే మేము కూడా దేవుళ్ళం కాదు కదా మీతోని మీతో పాటు నడిచే మనుషులమే చేయగలిగేటి చేసినాం చేయలేని కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాం మిమ్మల్ని కోరేది ఒకటే మా నియత ఏంది చూడండి ఎందుకంటే నియత్ కిత్నా హే బరకత్ ఉత్నా అంటారు నియత్ ఉన్న ఇంట్లో బరకత్ ఉంటది ఇలా నియత్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి బరకత్ ఉన్నది అన్నిట్లో దేశంలో 1 ఉన్నాం కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళీ ఆశీర్వదించి దీవించి కేసీఆర్ గారిని 3వ సారి అధికారంలోకి తీసుకురండి మిగిలిపోయిన పనులన్నీ కూడా చేసుకుందాం చేసే గుణమున్న మనిషి పెట్టే గుణమున్న మనిషి మంచి మనిషి పేద సాదా బీదాబిక్కి గురించి ఆలోచన చేసే మనిషి
కాబట్టి మీరు కూడా వారిని ఆశీర్వదించి దీవించండి. ఇయాల మనకు జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది, మెడికల్ కాలేజ్ వస్తుంది, అనేకమైన అభివృద్ధి జరుగుతూ ఉన్నది, ఇక ముందు కూడా జరుగుతుంది. కానీ అవన్నీ జరగాలంటే ఇక్కడ సంజయన గెలవాలి. సంజయన భారీ మెజార్టీతో ఇక్కడ గెలిస్తేనే అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇంకొక విషయం, యూత్ చాలా మంది ఉన్నారు, ఎలక్షన్ రోజు దయచేసి హాలిడే కాదు, మనకు ఓటు వేయాలి, పొద్దున పొద్దునే పోయి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మొదటిసారి ఓటు వేసే వాళ్ళైనా దయచేసి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరన్నా ఓటు వేయకుండా ఇంట్లో ఉంటే వాళ్ళని పోయి ఉల్టా మనం చైతన్యం చేయాలని చెప్పి యువమిత్రులందరూ కూడా కోరుతూ, మరి ఇంత ఓపికగా వచ్చి నిలబడ్డ మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్ని పనులు చేసే గుణమన్న మంచి మనుషుల్ని గెలిపించండి, మన రాష్ట్రాన్ని గెలిపించండి, మన ప్రజల్ని గెలిపించండి అని కోరుతా ఉన్నాం.